పోజ్. నడి రోడ్డు మీద గాషారం మంచిగా లేక కారో బస్సో పుసుక్కన ఖరాబ్ అయింది అనుకో, ఏం చేస్తారు? హద్ది రబ్బన్నా హైలేసా, పట్టరబట్టు హైలేసా అనుకుంటా జనాలే ముందుకు నొక్కుతారు. అట్లా కూడా కాకుంటే ఇంకో కారునో వ్యాన్నో పట్టుకొచ్చి ఆ కారుకు ఈ వ్యాన్కు నడుమ తాడును గట్టి గట్టి తీసుకుపోతారు. అంతే కదా, రోడ్డు మీద నాకు ఇసోటి సీన్లు బొచ్చడమట్లా కనబడ్డాయి. మరి గాలి మోటారు కూడా యాళ్ళ కానీ యాళ్ళల్లా, తొవ్వ కానీ తొవ్వల ఖరాబ్ అయితే ఇంకో గాలి మోటారుకు తాడు గట్టి తీసుకుపోతారోలా. గట్లనే చేసిరుగా కేదార్నాథ్ కాడ, అటెనికి ఏమైందో చూడాలట మీరు కూడా. అయితే ఇవో ఘీ గాలి మోటార్ ఏనోల్లా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. ఇది నడిమిట్లనే ఖరాబ్ అయింది. షాల్ చేస్తుంటే ఇక షాల ఊడలేదు, ఆగశాల ఊడలేదు. ఇక మెకానిక్ కాడికే పట్టుకపోవాలి దీన్ని. ఇక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు ఏం చేసిర్రయ్యా అంటే, ఇంకో గాలి మోటార్కును దీనికి నడుమ తాళ్ళు తీగలు కట్టి తీసుకుపోయే ఉపాయం చేసిర్రు. అగో మీదికి లేచింది చూడుర్రి, ఆ గాలిలా పతంగి లెక్కనే పోతున్నాయి కదా రెండిటికి రెండు. కొండలు గుట్టలు దాటుకుంటా మొగుల మీదకి వెళ్ళి ఎట్లా పోతున్నాయో చూడుర్రి. కానీ వజన ఎక్కువైందో ఏం పాడో లేకుంటే బ్యాలెన్స్ తప్పిందో గానీ దీనికి కట్టిన తీగలు తెగినాయి. గాలి మోటార్ గాషారము కేదార్నాథ్ కొండల మీద ఇగో గిట్ల అయిపోయింది. అయ్యయ్యో సూషిర్రా అనొల్లా, గంతెత్తు నుంచి లటుక్కు మన కింద పడ్డదొల్లా. ఇక దీనికేదో నట్లో బోల్ట్లో ఫిడి వేసి రిపేర్ చేద్దామని పట్టకపోతా అంటే అదేమో ఇంకా అప్పప్ప అయిపోయే. ఒక పని చేస్తే ఇంకో పని లాస్ అంటే గిదే కావచ్చు. ఇంకా నయ్యము ఆ గాలి మోటార్ ఎవరు నెత్తి మీదనో ఇండ్ల మీదనో వాళ్ళే, లేకుంటే ఇంత గోసావు కదా. ఇంకా ఇంకేం రిపేర్ చేస్తారు పట్టు దీన్ని, సప్పుడేక పాత సామాన్లకు అప్ప చెప్తారు అయి ఉండాలి.